మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో నిజాంపేట బచ్చరాజుపల్లి రజాక్పల్లి గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు నిజాంపేట జెడ్పీటీసీ విజయ్ కుమార్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె 200 మందికి 1000 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు మరియు నిరుపేద ఆటో డ్రైవర్లకు 200 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మరియు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గౌరవ సీఎం కేసీఆర్ వచ్చే నెల 7వ తారీఖు వరకు లాక్డౌన్ పొడిగించారని, అందరూ విధిగా లాక్డౌన్ నియమాలను పాటించాలని, ఇంట్లోనే ఉండాలని, బయటికి వస్తే మాస్కులు ధరించాలని ఆమె అన్నారు. జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ మాట్లాడారు. లాక్డౌన్ సందర్భంగా ప్రభుత్వ నియమాలను పాటించాలని, ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితం కావాలని ఆయన కోరారు. సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సమరసింహారెడ్డి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో నిజాంపేట ఎంపీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ తన మిత్రుల సహకారంతో మండలంలో 800 మంది నిరుపేదలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులను అందించినట్లు ఆయన తెలిపారు. మాట్లాడే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అన్న విధంగా జెడ్పీటీసీ విజయ్ కుమార్ సుమారు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి 800 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులతో పాటు 2500 మాస్కులు, అదేవిధంగా శానిటైజర్లు అందజేశారు. నిజాంపేట ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడారు. కరోనా వైరస్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం 7వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగించడం జరిగిందని, కాబట్టి ప్రజలు ఎవరు కూడా రోడ్లపై తిరగవద్దు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మా దేవేందర్ రెడ్డితో పాటు నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, కల్వకుంట్ల పిఎస్ఎస్ చైర్మన్ కొండలరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు ఇందిరా కొండలరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు అమరసేనారెడ్డి, నిజాంపేట సర్పంచ్ అనూష నరసింహులు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, రామాయంపేట పిఎస్ఎస్ చైర్మన్ బాదే చంద్రం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బాలరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనకదారు మొక్క ఫోటో డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే మన వాళ్ళు గెస్ట్ వాళ్ళు కావచ్చు, కొంతమంది దాతలు కావచ్చు, కొంతమంది పోలీసు వాళ్ళు కావచ్చు, అందరు కలిసి కూడా మీకు పంపిణీ కోసం నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేస్తా ఉన్నారు. దయచేసి మన పిల్లలకు మనల్ని మనం కాపాడుకోవాలి. పక్క వాళ్ళని కాపాడాలంటే ఇంకా 15 రోజులు మనం లాక్డౌన్ లోనే ఉండాలి. ఎవరు కూడా దయచేసి బయటకు రావద్దు. చేతులు కడుక్కోవాలి. ఎప్పుడు కూడా కూరగాయలు తెచ్చుకున్నా కడుక్కోవాలి. ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అందరు కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అందరు కూడా పోలీసులకు సహకరించాలి. పోలీసు వాళ్ళు, డాక్టర్లు, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు అందరూ మన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళకు సహకరించాలి. ఎక్కడో లక్కనే ఇళ్ళు ఉండాలి. ఇక మీకోసము మా జెడ్పీటీసీ గారు ఇంకా ఎవరందరూ అయ్యా చాలా మంది దాతలు, పెద్ద మనుషులు, వాళ్ళకి దేవుడు మంచి చూడాలి. వాళ్ళందరినీ ఆ దాతలందరూ కూడా మీకోసం ఇవన్నీ పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరు నెమ్మదిగా వచ్చి తీసుకోండి. దయచేసి ఇళ్ళలోనే ఉండండి. మన ముఖ్యమంత్రి గారు చెప్పింది పాటిద్దాం. ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్. వచ్చినాక ఆగమాగమై హాస్పిటల్ జాలక, మనుషులు జాలక, డాక్టర్లు జాలక, క్విట్లు జాలక, ఇబ్బంది పడే కంటే రాకుండా చూసుకోవడమే మెయిల్ అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ఈ లాక్డౌన్ పొడిగించడం జరిగింది. దయచేసి అందరూ 7వ డేట్ వరకు ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ కొనసాగుతుంది. ఎవరైతే వలస కార్మికులు ఉంటారో ఆ వలస కార్మికులకు కూడా డబ్బులు బియ్యం పంపిణీ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ పని ఉన్నా పని లేకపోతే ఇంకోటి ఉపాధి పని కూడా, ఉపాధి పని చేసుకోండి, దయచేసి చేసుకోండి. కానీ పెట్టే వాళ్ళు కూడా పని దూరంగా పెట్టాలి. ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క దగ్గర పెట్టాలి. నలుగురు నలుగురు ఒక పని చేయాలి. అది కూడా 5 మీటర్ల డిస్టెన్స్, 2 మీటర్ అంటే మనం మీటర్ అంటే 3 ఫీట్లు,
మూడు ఫీట్ల డిస్టెన్స్ తోనే ఉపాధి హామీ పని చేయాలి. పూల కడుకోవాలి, సబ్బు నీళ్లు పెట్టాలి. అక్కడ కూడా పని దూరంగా బట్ట కట్టుకొని మాస్క్ వేసుకొని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దగ్గర దగ్గర పని చేయొద్దు. పని చేస్తే మళ్ళీ పని పనిచేస్తాం. ఉపాధి హామీ దగ్గర కూడా దూరం దూరం పనులు చేసుకోండి. ఎంపీడీఓలో కూడా చెప్తున్నా, ఉపాధి హామీ కార్యక్రమాన్ని కొనసాగించండి. వాళ్ళకి కొంచెం ఉపాధి కూడా దొరుకుతుంది. దయచేసి గ్రామాలలో వడ్ల కొనుగోలు సెంటర్లు నడుస్తున్నాయి. అక్కడ కూడా వడ్లు వచ్చిన దగ్గర కూడా టోకెన్ ఇస్తున్నాం. టోకెన్ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి దూరం దూరంగా ఉంటే వడ్లు కొనుగోలు చేయండి. అమ్మాయిలు కూడా దూరం దూరంగా ఉండాలి. దయచేసి అంతటి కూడా డిస్టెన్స్ పాటించండి, ఇళ్లలోనే ఉండండి. ఈ రెండు 7వ డేట్ వరకు మనం కొనసాగిస్తే తప్పకుండా కరోనా అన్నది మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ అంటే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మనకు ఒక్క కేసు కూడా రాలేదు అనేంత వరకు మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మాస్కులు ధరించాలి. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలలో కూడా ఎక్కడైతే మనకు అమాలి కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళను కూడా సామాజిక దూరం పాటిస్తూ మన రైతులకు ఇబ్బంది కలగకుండా అందరినీ చూడాలన్న ఉద్దేశంతో వేయడం కూడా సందేశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకొకటి తెలియజేయడం జరుగుతుంది. ఏంటంటే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులే కానీ తర్వాత అమాలి కార్మికులే కానీ ఈరోజు మాస్కులు లేకుండా చాలా ఇబ్బంది, శానిటైజర్స్ మాస్కులు లేకుండా చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. మేము ఒక టైలరింగ్ పెట్టేసి కొద్ది మాస్కులు తయారు చేయడం జరిగింది. నా సొంత నిధులతో మాస్కులు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని శానిటైజర్స్ కూడా సమకూర్చడం జరిగింది. రేపు ఈ ముఖ్యంగా ఈ అమాలి కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు, అదేవిధంగా మన రెవెన్యూ సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి కొన్ని మాస్కులు కూడా వితరణ చేయడం జరుగుతుంది. మాస్కులతో పాటు శానిటైజర్స్ కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే టెంపరీ మాస్కులు యూజ్ చేసినట్టయితే అది ఏమవుతుందంటే ఒక్కరోజు రెండు రోజులతో అదైపోతుంది. అదేవిధంగా కొంచెం మంచి క్వాలిటీతోని కాటన్ని మనం స్టిచ్చింగ్ చేసి అది కూడా ఇస్తే మనం పిండుకొని రీయూజబుల్ అవుతుంది కాబట్టి. ఇంకోటి మనం లాక్డౌన్ కూడా పొడిగించడం జరిగింది. మన నిన్ననే మన ప్రియత ముఖ్యమంత్రి కల్వరాశి కుంటే చంద్రశేఖరరావు గారు మన మంత్రివర్గము అత్యంత సమావేశం ఏర్పాటు చేసి అక్కడ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న వేళ మనకు మా రాష్ట్రం మొత్తము సుభిక్షంగా ఉండాలి, ఎక్కడ కానీ కరోనా కేసులు పెరగకూడదన్న ఉద్దేశంతో అది చేయడం జరిగింది. సో వాళ్ళ పిలుపు మేరకు, ప్రేత ముఖ్యమంత్రి పిలుపు మేరకు మేము కూడా సామాజిక సేవ చేస్తూ సామాజిక దృక్పథంతో సామాజిక డిస్టెన్స్ పాటిస్తూ అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము మరికి ఆహార పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అదేవిధంగా మన గౌరవ ఆర్థిక మంత్రి గారు హరీష్ అన్న గారి పిలుపు మేరకు మనము కార్మికులతో కూడా మనకు ఇది కూడా చేయించడం కంపల్సరీ కాబట్టి వాళ్ళకు కూడా మాస్కులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ పోతూ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆర్థిక స్థితిలోకి కాకుండా వాళ్ళ ఆరోగ్యాలు సుభిక్షంగా ఉంటూ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా ఇమీడియట్గా పోయి వాళ్ళను కరోనా వైరస్ నుంచి మరి అతి భయంకరమైనటువంటి కరోనా వైరస్ నుంచి మరి విముక్తి కలిగిన విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కనుక మరి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఈరోజు మరి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు మరి 1,000 రూపాయలు కనుక మరి వారి అకౌంట్లో వేయడం జరిగింది. అదేవిధంగా వలస కూలీలకు ఒక్కొక్కరికి 500 రూపాయలు మరి అదేవిధంగా వారికి 12 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి దాతలు కనుక ముందుకొచ్చి మరి మేము ఉన్నామనేటువంటి విధానంతో మరి మన గొప్ప మనసు మన డిప్యూటీసీ గారు మరి ఇప్పుడు మన మండలంలోనే సుమారు 800 మంది దాకా మరి ఆటో కార్మికులకు మరి వివిధ నిరుపేదలకు అందరూ కూడా ఈ యొక్క సరుకులు ఇవ్వడం జరిగింది. కానీ మరి ఈ యొక్క కరోనా వైరస్ మరి భయంకరమైన వైరస్, మరి ఇంక ఒక్కటే దీనికి మందు లేదు కాబట్టి మనందరం కనుక లాక్డౌన్ అంటే మనంతా మనమే మన ఇంట్లో ఉండి మరి స్వీయ నిర్బంధం చేసుకున్నట్లయితే ఈ వైరస్ నుంచి మరి మనము బయటపడడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనకు వైరస్ రాలేనటువంటి కాదు మనకు ముఖ్యం, అది వైరస్ ఎక్కడ ఉంటుందో మరి ఎక్కడ పుడుతుందో మరి ఎవరు తెలుస్తుంది కాబట్టి మరి మనందరం కనుక మరి ప్రతిరోజు మనము శుభ్రంగా ఖచ్చితంగా మరి చేతి కడుక్కోవాలి. చిన్న ముందు కానీ మరి ఎప్పుడైనా కనుక రోజుకు 2-8 నుంచి 10 సార్లు ఖచ్చితంగా మనం సబ్బెట్టుకొని చేతి కడుక్కోవాలి. అదేవిధంగా మరి మనము మన గంట గంటకు మరి గొంతు ఎండిపోకుండా ఉండడానికి మరి నీరు నీళ్ళు తాగినట్లయితే కూడా మరి పొడి గొంతు కాకుండా కూడా ఉంటుంది. కాబట్టి మన ప్రత్యేకమైనటువంటి మనము తీసుకున్నట్టయితే ఈ యొక్క కరోనాను మరి నివారించడానికి మరి వీలుగా ఉంటుంది. మరి ప్రత్యేకంగా మా యొక్క ఎమ్మెల్యే గారు మరి ఈరోజు వచ్చి మరి ఒక పాలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఫోన్ ద్వారా కూడా సమాచారం జరిగింది. మేడం మరి కొంతమంది వలస కార్మికులు అంటే సరే వాళ్ళు గారు గుర్తించి మరి ఎమ్మెర్యోకి తెలియమంటే మరి ఎమ్మెర్యో తెలియజేయడం జరిగింది. మరి ఇంకా ఎంతమంది కూడా మండలంలో ఉన్నప్పటికీ కూడా వలస కూలీలకు మరి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభకు తెలియజేస్తున్నా. జై మన జడ్పీటీసీ సోదరుడు పంజ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో
నిజాంపేట్ మండలంలో టోటల్ ఆటో యూనియన్స్ వారితో పాటు నిరుపేదలైనటువంటి రజాక్పల్లి బచ్చరాజపల్లి గ్రామాలతో పాటు మొత్తం నిజాంపేట్ మండలంలో ఉన్న 14 గ్రామ పంచాయతీలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నానే నానుడి ఈరోజు నిజమైతే ఉంది. తన నుంచి 100 కోట్లు సంపాదించిన వాడు గొప్ప వ్యక్తి కాదు, 100 మందికి సాయం చేసిన వాడు గొప్ప వ్యక్తి అనే ఉద్దేశంతో మిత్రుడు సోదరుడు మా జెడ్పీటీసీ గారికి నిజాంపేట మండల ప్రజల తరఫున నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ముఖ్యంగా ఇంతమంది ఈరోజు సుమారుగా 200 మందికి ఈ యొక్క నిత్యావసర సరుకులు వితరణ చేయడం జరిగింది. ఈరోజు 200 ముందు గతంలో సుమారు 500 పైచిలకు, ఈరోజు 200 అంటే 758 మందికి ఈ మండలంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఈ కరోనా బారిన ఉన్నటువంటి ఎటువంటి పనులు దొరకక సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో తన వంతు సాయంగా తన మిత్రుల కొందరితో ఆర్థికంగా తను 60% తను పెట్టి 40% దాతలతో ఈరోజు 800 మందికి, ఇప్పటి వరకు 800 మందికి దానం చేసినటువంటి వ్యక్తి సోదరుడు విజయ్ కుమార్ గారు. అలాంటి వ్యక్తి మనకు సాయం చేస్తా ఉన్నాడంటే ఈరోజు అమెరికా లాంటి దేశాలు గజగజ వణికిపోతా ఉన్నాయి ఈ కరోనాతోటి. కానీ ముఖ్యంగా ఏంటంటే మన ప్రాంతం ఈ రామాయణపేట నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నాం. అయినా పనులు దొరకక అల్లాడుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి ఏదైతే నిత్యావసర సరుకులు మనం ఇవ్వడం జరుగుతూ ఉందో ఈ వీటి ద్వారా సుమారు 1 నెల రోజుల వరకు ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు వారి యొక్క అవసరాలు తీరడం కొరకు జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇంకా ముందు 7వ తారీఖు వరకు కూడా ఉంది కాబట్టి ప్రజలందరికీ నాదొక నాయకుడు.